ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. జిల్లాలోని వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో మైనింగ్కు ఇచ్చిన అనుమతులపై సమాచారం ఇవ్వమంటే అధికారులు ఎందుకు నీళ్లు నమ్ములుతున్నారని ప్రశ్నించారు. ఆయన అక్రమ మైనింగ్పై జరిగిన దోపిడీని ఆధారాలతో సహా చూపించిన అధికారులు మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని సోమిరెడ్డి విమర్శించారు. మాకేం సంబంధం లేదు, మేము ఎలాంటి కేసులు పెట్టలేదని వాళ్ళు అధికారికంగా ఇన్ఫర్మేషన్ చట్టం ప్రకారం ఇచ్చినారు. ఇది బరితెగింపు కాదా అని చెప్పేసి అడుగుతా ఉండా. అంటే ఆయన ఒక పని చేయమనండి ఎమ్మెల్యేని, రైతులు ఒప్పుకుంటే గవర్నమెంట్ ల్యాండ్లో పీఓబీలో ఉండే ల్యాండ్లో అటవీ శాఖ భూమిలో రైతులుగా అప్రూవల్ చేస్తే యథేచ్ఛగా గ్రావెల్ మాఫియా ఇష్టానుసారం గ్రావెల్ మట్టి తోలుకోవచ్చు అని చెప్పి ఒక ఆర్డర్ ఇప్పించమనండి. ఆయన్ని ఒక లెజిస్లేటర్కి ఉండి సిగ్గుండాల చెప్పేదానికి మీరు చేసే ఆగడాలు మీరు చేసే దోపిడీ మళ్ళీ చెప్తాడు. ఆయన తెలుగుదేశం టైంలో అప్రూవ్ తెలుగుదేశం టైంలో ఇంత అప్రూవల్ ఇచ్చాడని, తెలుగుదేశం టైంలో నువ్వే చెప్పావు నీ ఇంజనీరు ఎన్ని క్యూబిక్ మీటర్లకి అనుమతి ఇచ్చాడో. ఆ రోజు ఉన్న చెరువులు పూడిక తీసేదానికి రైతు ఎవరైనా సరే పర్మిషన్ తీసుకొని ఆ మట్టి తోలుకోమని చెప్పాం. నువ్వు ఈ అటువంటిది ఇసుక ఫ్రీగా ఇచ్చాం, నీ మాదిరిగా ఇసుక మొత్తం విపరీతంగా రేట్లు పెంచేసి